नमस्कार वेलकम टू तेलुगु रुचि मन फर्स्ट सेगमेंट आहा येमी रुचि ఇవాల్టి ఆహా ఏం రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి సో లెట్ మీ వెల్కమ్ రాజు గారు వెల్కమ్ అండి నమస్కారం రాజు గారు నమస్కారం బాగున్నారండి బాగున్నానండి సో రాజు గారు ఇవాల్ ఏ వంట చేస్తున్నారు ఈ రోజు మష్రూమ్ ఉల్లికాడల కూర మష్రూమ్ ఉల్లికాడల కూర కాంబినేషన్ బాగుంది కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ బాగుంది మష్రూమ్ ఉల్లికాడల కూర కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా మష్రూమ్ ఉల్లికాడల కూర కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ 1/2 కిలో తరిగిన ఉల్లికాడలు 1 కప్పు తరిగిన టొమాటో 1 తరిగిన పచ్చి మిరపకాయలు 2 ధనియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ కరివేపాకు 2 రెమ్మలు నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉన్నాయండి సో స్టార్ట్ చేద్దామా ఓకేనండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఓకే సో కొద్దిగా ఆయిల్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చి మిరపకాయలు అండి సో దీంట్లోనే కరివేపాకు అలాగే మష్రూమ్ అండి సో ఉల్లికాడలు మొత్తం మనం అంటే బల్బ్ తో పాటు మొత్తంగా కట్ చేసేసుకున్నాం సో కొంచెం మష్రూమ్ మనకు అంటే సగం ఉడికిన తర్వాత అప్పుడు ఆ ఉల్లికాడల తరుగు మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఓకే సో ఆల్రెడీ అంటే ఉల్లి ఫ్లేవర్ దాంట్లోనే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం విడిగా ఉల్లిపాయ మళ్ళీ వాడ వేయక్కర్లేదు వేయక్కర్లేదు సో ఉల్లికాడలు కింద ఉల్లిపాయతో పాటు కట్ చేసుకుంటామా అవునండి చిన్న ఉంటుంది కదా ఆ ఉల్లిపాయతో పాటు లేతగా ఉంది ఉల్లిపాయ దాంతో పాటు కట్ చేసుకుంటాం ఓకే ఇట్లే అయిపోతుంది కూడా కదా మష్రూమ్ చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా ఫాస్ట్ గా వేగుతుంది ఉల్లికాడలు కూడా ఫాస్ట్ గానే వేగుతాయి అవును ఆకుకూర కదా yes సో ఉల్లికాడలు దాంతో పాటు సీజనింగ్ కూడా చేసుకుందాం అండి సరిపడా ఉప్పు అలాగే కారం కొద్దిగా పసుపు సో ఒకసారి కలిపే లోపు మొత్తం ఆ గ్రీన్ లీఫ్ మొత్తం కూడా మగ్గిపోయింది మనకు అవును దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేద్దాం ఇప్పుడు వేయాలన్నమాట yes సో టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోతే మనం పొడులు అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే కాసేపు మనం మూత పెట్టేద్దాం ఓకే మంచి గుమగుమ ఆల్రెడీ స్టార్ట్ అయింది yes అండి సో ఉల్లికాడలతో చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు మనం ఇక్కడ మష్రూమ్ యూస్ చేసాం మష్రూమ్ ప్లేస్ లో బంగాళాదుంపైన యూస్ చేయొచ్చు సో లేకపోతే గోబీ సో ఇది అనేది ఉల్లికాడలతో యూజువల్లీ బ్లాండ్ గా ఉన్న వెజిటబుల్ అయితే బాగుంటుంది అంటారు కాంబినేషన్ అలా కాకుండా మామూలు కొంచెం అంటే ఇప్పుడు గోబీ ఉంది దానికి ఒక పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది అవును సో దాంతో అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో బంగాళాదుంప గోబీ దేంటి మీరు అన్నట్టుగా మష్రూమ్ ఇవన్నీ బాగుంటాయి అంటే బాగుంటుందండి నార్మల్గా ఏంటంటే ఉల్లికాడ అనగానే చైనీస్ వంటకాలలోనే ఎక్కువ వాడతారు సో ఇండియన్ డిషెస్ లో చాలా తక్కువ అనుకుంటారు బట్ మనం చేసుకోవచ్చు అండి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అండి అలాగే కొంచెం కొత్తిమీర రోటీ చేసి
సో అలా చేసుకున్నప్పుడు కొంచెం పన్నీర్ కూడా మనం తురిమిన పన్నీర్ అంటే మీరు రోల్స్ లా చేస్తే కొంచెం తురిమిన పన్నీర్ వేసేసి ఆ రోటీ పైన తీసుకున్న తర్వాత కొంచెం పిల్లలకు ఇష్టమైన చీజ్ కూడా అలా వేసేసి వేస్తే ఇంకా బాగుంటుంది. Yes. అప్పుడు ఏమీ మాట్లాడరు వాళ్ళకి నచ్చినవి అంటే అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా లాగిచేస్తారు. ఇదిగో పైన నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే సో వేడివేడిగా మష్రూమ్ ఉల్లికాడల కూర రెడీ అండి. బ్యూటిఫుల్ చక్కగా మష్రూమ్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఉల్లికాడలు కనిపిస్తున్నాయి. చాలా అంటే టెంప్టింగ్ గా ఉంది చూడగానే కదా. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. మష్రూమ్ ఉల్లికాడల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ ఉల్లికాడల కూర రెడీ. మష్రూమ్ ఉల్లికాడల కాంబినేషన్ లో కూర కమ్మగా బాగుంది. Yes. చేసేటప్పుడు అనుకున్నా కదా ఆ పొడిలా అవన్నీ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. బాగుంది. రోటీతో తీసుకోవచ్చు, రైస్ తో అయినా తీసుకోవచ్చు, దేనితో అయినా తీసుకోవచ్చు. Yes. మంచి కాంబినేషన్ గా ఉంది. నాకు బెస్ట్ పార్ట్ ఏం నచ్చిందంటే ఇందులో మష్రూమ్ సెమీగా ఉడికిందండి. Yes. సో క్రంచీనెస్ ఉంది, మళ్ళీ టేస్ట్ కూడా ఉంది ఫ్లేవర్. Yes. అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా అది అబ్జర్వ్ చేసేస్తా. అబ్జర్వ్ చేస్తా. చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చేసింది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఐస్ క్యూబ్స్ తో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ముఖం మీద మృదువుగా వలయాకారంలో కనుక మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా తాజాగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంట చూపించడానికి ఒక గెస్ట్ వచ్చారు, పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైనిక్పురి అండి. సైనిక్పురి నుంచి ఏం చేస్తూ ఉంటారు? సోషల్ వర్క్ చేస్తుంటాం. ఓ వెరీ నైస్, వెల్కమ్. లాక్డౌన్ టైంలో చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలా యాక్టివ్గా మొత్తం ఫ్యామిలీతో సహా. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇవాళ ఏం చేయబోతున్నారు మాకు? వామ్ రైస్ అండి. వాముతో రైస్? వాము రైస్. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. వాము రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక కప్పు, వాము ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి దెబ్బలు నాలుగు, ఎండుమిరపకాయలు రెండు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, జీలకర్ర ఒక టీ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. సుభాను గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామా? కొంతమంది ఇది పగలగొట్టు కూడా వేసుకుంటారు, అది మన ఇష్టం అనమాట. మన ఇష్టం. వెల్లుల్లి చాలా మంచిది అంటారు కదా. అవును. సో అందుకోసం చెప్పేసి ఇలా ఉంటే కొంచెం తినడానికి బాగుంటుంది కదా. అవును, కంటికి తగిలితే బాగుంటుంది పేస్ట్ కన్నా. ఎవరికైనా స్టమక్ పెయిన్ అలా ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచిదండి ఇది. మార్నింగ్ ఫస్ట్ ఇది కానీ చేసి తింటే వాళ్ళకి స్టమక్ పెయిన్ తగ్గుతుంది. ఏంటి, వాము రైస్? వామ్ రైస్. నీళ్ళు కూడా మామూలుగా ఇస్తూ ఉంటారు? ఇస్తారు పిల్లలకి. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే ఇది చేసి తినేవాళ్ళు అప్పుడులో. వాము పొడి కూడా అండి మామ చెప్తూ ఉంటుంది. వాము పొడి చేసి మొదటి ముద్ద నెయ్యి వేసి పిల్లలకి పెట్టాలని. ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవే ఎక్కువ నేనైతే ప్రిఫర్ చేస్తారా? ప్రిఫర్ చేస్తాను. ఫ్యామిలీ కూడా చూస్తారా మరి మా తెలుగు రుచి? ఫ్యాన్ అండి నేను. ఫ్యాన్? గాలి బాగా తగులుతాను మాకు. ఓకే గుడ్, థ్యాంక్ యూ. ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఓకే, దీనికి ఫ్యాన్లు ఏసీలు అన్నీ ఉండొచ్చు కదా. ఉండొచ్చు. సో మీరు చేస్తూ ఉంటారా నేను చేసే వంటలు? ఓకే,
ఫ్యాన్ అయిన తర్వాత మరి ఫాలో అవ్వాలి కదా ఆయన కదా ఈ టీవీకి అసలు ఫ్యాన్ అనుకోండి వెరీ గుడ్ జీలకర్ర కూడా వేస్తామండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మనకి వామ్ నెక్స్ట్ వామ్ వేసుకుందాం కాస్త ఎక్కువే వేస్తామండి వామ్ రామ్ రైస్ కదా మరి అంటే కొంతమందికి నచ్చదు కొంచెం తక్కువ వేసుకుంటారు కానీ వామ్ ఫ్లేవర్ నచ్చినోళ్ళు మాత్రం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది నాకైతే ఇష్టం ఇది బాలే బాగుంటుంది ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ salt వేసుకుందాం ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే ఒకవేళ కాన్స్టిపేషన్ లాంటి ఉంటే ఇది తినాలి లేదా లూజ్ మోషన్స్ అలా ఉంటే అప్పుడు కూడా ఇదే తినాలంటారు కదా రెండు విధాల ఇదే పని చేస్తుంది బాగా అంటారు మల్టీ పర్పస్ అట్టిపండు లాగా నెక్స్ట్ రైస్ చేసుకుందాం కానీ ఇది మన వంటింట్లోనే యాక్చువల్లీ మెడిసిన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కదా నెక్స్ట్ ఏంటంటే మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటే రోజంతా ఇంకేం తినాల్సిన అవసరం కూడా లేదన్నమాట బ్రేక్ఫాస్ట్ తినండి ఆ బ్రేక్ స్టమక్ కేక్ ఉన్నప్పుడు ఇది తిని చూడండి కనీసం పోని అంత ఇప్పుడు రైస్ కాన్సెషన్స్ అంత ఉంది కదా సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక రెండు ముద్దలు ఫస్ట్ తినాలి ఇది పరగడుపున తింటే ఈ స్టమక్ కేక్ అయితే గ్యారెంటీ తగ్గుతుంది అంటే అది నార్మల్ గా వచ్చిన స్టమక్ కేక్ అయితే దీనైతే నేను బాగా బిలీవ్ చేస్తాను వెరీ నైస్ థాంక్స్ మాకు కూడా ఈ వంట చూపిస్తున్నారు థాంక్యూ ఇది కొంచెం ఉడకాలేమో కదా లైట్ గా అది ఫ్రై అవ్వాలండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా అవ్వాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది రెండు రైస్ ను వాము బాగా మిక్స్ అవ్వాలి ఆ ఫ్లేవర్ అంతా అంటుకోవాలి బాగుంటుంది అప్పుడు మీరు ఈ మిర్చి కలు కూడా తింటే కూడా చాలా టేస్ట్ ఉంటది మీరు చెప్తూనే నాకు నోరు ఊరించేస్తున్నారు అసలు వాసన సహా నోరు ఊరుతుంటే అంటే కంటికి ఇంపుగా ఉంటే నోటికి ఇంపుగా ఉంటారు కదా తప్పకుండా మీరు కూడా ఇలాగే వచ్చి మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా తప్పకుండా రండి రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఎస్ఎంఎస్ చేయాలి చాలా సింపుల్ కదా మరి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఓకే అయిపోయినట్టేనా ఆఫ్ చేసేనా గుమగుమా గుమగుమా వాసన వచ్చేస్తోందో గాయత్రి నీ కోసం చేశాను వామ్ రైస్ మన ప్రేక్షకులు కూడా చూసి వామ్గా వామ్ రైస్ ఇచ్చారు థ్యాంక్యూ చూసారు కదండి ఎంత బాగుందో జీరా రైస్ లో అవన్నీ చేసుకుంటాం వాము రైస్ మనం ట్రై చేద్దామా తప్పకుండా ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం వాము రైస్ తయారీ విధానం ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు వాము ఇంగువ కరివేపాకు ఉప్పు వేసి వేయించాలి దీనిలో అన్నం వేసి బాగా వేగనివ్వాలి అంతే వాము రైస్ రెడీ వాము రైస్ రెడీగా ఉంది సో రాజు గారు వాము రైస్ చేశారండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా యమ్మీ దాంతో వెల్లుల్లిపాయలు ఎస్ సో కాల్స్ నంచుకోవడానికి ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కదా కొంచెం స్పైసీ కాలం కూడా నంచుకొని తినేసి బాగా వచ్చింది టేస్టీగా ఘాటుగా బాగుంది ఇంత చేసిన తర్వాత ఇంత కష్టపడి వచ్చిన తర్వాత రాజుగారు అప్రిషియేషన్ తీసుకోవడం అనేది మాకు చాలా గ్రేట్ అండి ఒక అవార్డ్ వచ్చినట్టు అండి చాలా మంది కుక్స్ కి ఇంట్లో అంటే ఫ్యామిలీలో అంటారో అనరో తెలియదు కానీ రాజుగారు కానీ మీరు కానీ అనేది అయితే మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది వెరీ నైస్ ఇప్పుడు మీకోసం వచ్చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా చిన్నపిల్లలకు ఫీడింగ్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా వీటి శుభ్రత విషయంలో మాత్రం ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోకపోతే పిల్లల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది అందుకని వీలైనంత వరకు వారానికి ఒకసారి బాగా నీళ్లలో మరిగించుకుని
ఆ తర్వాత శుభ్రం చేసుకుని వాటిని కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. ఓకే నెక్స్ట్ వంట. సో భానుగారు నెక్స్ట్ వంట ఏంటి? గోంగూర మష్రూమ్ కర్రీ అండి. గోంగూర మష్రూమ్ కాంబినేషన్లో కర్రీ. ఎస్. ఓకే విన్నారు కదండి, గోంగూర మష్రూమ్ కర్రీ. కావాల్సిన పదార్థాలు ఖర్చిద్దాం. గోంగూర మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఒక కప్పు, గోంగూర రెండు కప్పులు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, ఎండుమిరపకాయలు రెండు, జీలకర్ర ఒక టీస్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, మెంతులు ఒక టీస్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీస్పూన్, జీలకర్ర పొడి ఒక టీస్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. సో స్టవ్ ఆన్ చేశాను. అది కూడా ఆన్ చేయండి. రెండు ఆన్ చేసి అందులో వాటర్ వేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇది ఉడికిద్దాం. కొంచెం మష్రూమ్ ఉడికిద్దాం. ఉడకబెట్టడానికి మాత్రమేనా? అంతే, జస్ట్ సాల్ట్ కొంచెం వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను. మనకు కొంచెం హైజీనిక్ ఎక్కువ అని చెప్పాను కదా. హైజీన్ ఎక్కువ. ఓకే అందులో మష్రూమ్ నేను వేసాను. వేసేసాను. వేసేసి కొంచెం మూత పెట్టేసండి. ఓకే దీనిలో మనం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. గోంగూర ఫస్ట్ అందులో వేసి వేయించాలి. వేయించాలి కొంచెం. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇంట్లో ఎంతమంది ఉంటారండి? ఫోర్ మెంబర్స్. ఎవరెవరు? బాబు, పాప, నేను, మా వారు. ఏం చేస్తుంటారు బాబు, పాప? బాబు జాబ్ చేస్తున్నాడు, పాప ఏమో ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేస్తాను. బాబు కూడా ఇంజనీరింగ్ అయింది. అయిన తర్వాత జాబ్ జాబ్ చేస్తాను. ఓకే. సో వాళ్ళందరూ మీ సోషల్ వర్క్ హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారండి. మీకు ఎలా ఇలా చేయాలనిపిస్తుంది? ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కొంచెం, యాక్చువల్గా మా వారు సాయి డివోట్, సో వాళ్ళకి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అలవాటు. సత్సంగం అవన్నీ ఉంటాయి కదా? ఉంటుంది సమితి అంతాను. తర్వాత నాకు ఒక వెల్ఫేర్ సొసైటీ ఉందండి, ఇంకా దాని త్రూగా చేస్తాను. తర్వాత కొంచెం ఇలా సోషల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం అంటే కొంచెం ఎవరికైనా హెల్ప్ చేయాలి. అంటే హెల్ప్ అంటే ఓ మరి అని కాదు, అంతే అంతే కదా చేయాలని అనిపించే వాళ్ళకి చేస్తారు. 500 మెంబర్స్కి లాక్డౌన్ టైంలో మొత్తం గ్రోసరీ అంతా ఇచ్చామండి. ఓ వావ్. నిజం చెప్పాలంటే అండి, చాలా మంది మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయడం బట్టే దేశం అంతా కూడా మనం తట్టుకోగలిగాం ఈ లాక్డౌన్. బికాస్ డైలీ వేజెస్ వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ దినదిన గండం. మైగ్రేట్ పీపుల్ కూడా ఉన్నారు కదండి, అప్పుడు అప్పుడు ప్రాబ్లం అయింది కదా, వాళ్ళు వెళ్ళలేదు కదా, వాళ్ళ ఊర్లకు వెళ్ళలేదు. సో అటువంటి వాళ్ళకి ఏమైంది, ఇక్కడ పని లేదు, వాళ్ళు ఓన్ హౌసెస్ కు వెళ్ళలేరు. దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మా ఏరియాలో చాలా మంది మాకు చెప్పారన్నమాట. ఇంకా దాంతో మాకు కొంచెం ఇది అనిపించి మా బాబు ఫ్రెండ్స్ యుఎస్ లో ఉన్నారు, వాళ్ళు కొంచెం అట్లా అలా అనమాట. సో తెలిసిన వాళ్ళందరూ హెల్ప్ చేసి ఎక్కువ మంది లేదండి, ఎక్కువ యుఎస్ ఫ్రెండ్సే. బాబు ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్ లో వీళ్ళందరూ. మా బాబుకు ఏంటంటే అలవాటు ఎవ్రీ మంత్ కూడా ఆల్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడ ఇవ్వడం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది వాడికి కూడా హ్యాబిట్ అయిపోయింది. మీరు ఉన్నారు కదా అలవాటు చేసి ఉంటారు. ఎలా ఏదా తల్లి తదా బాబు బంద్ చేస్తారు. ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. అలాగే రంజాన్ టైంలో కూడా ముస్లిం సోదరులకి వాళ్ళకి కూడా చాలా దీని అంటే వాళ్ళ ఫెస్టివల్కి ఏమి యూజ్ చేసుకుంటారు. గుడ్. సనాతన ధర్మాన్ని పాటించారు మీరు. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ విధంగా మీతో ఈరోజు షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. గుడ్. మీలాంటి వాళ్ళని తెలుసుకోవడం మాకు సంతోషం. ఉప్పు అది ఇవి బౌల్లో తీసేసుకుందాం. బౌల్లో తీసేనా? తీసేసేయండి. ఇది ఆఫ్ చేసుకొని, ఇది ఆఫ్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. సో ఇది తీసేస్తానండి. సో అది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ మనం పోపు వేసుకోవాలండి. ఓకే. గాయత్రి, ఇది ఇంకా ఇంత మెల్ట్ అయిపోయినప్పుడు ఇంకా మరి గ్రైండింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది లేత ఆకులు అనమాట, కొంచెం ముదురుగా ఉంటే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మరి అవసరం లేదు. ఏం చేద్దాం, ప్యాన్ ఇది ఇటు మార్చుదాం. కర్రీ పోపు వేసుకుందాం.
ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కినట్టు పెట్టు. గోంగూర కదా కొంచెం మెంతులు కూడా యూస్ చేస్తున్నాం ఇందులో. బాగుంటుంది కాంబినేషన్. దీంతో వెల్లుల్లిపాయలు మెంతులు ఇవన్నీ కదా బాగుంటుంది. ఈ మధ్య వెల్లుల్లో చాలా ఎక్కువ మంది అంటే బాగా యూస్ చేస్తున్నారు కదా వెల్లుల్ని. జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. యాక్చువల్లీ కొంతమంది జీలకర్ర పచ్చిమిర్చి అది కూడా గ్రైండింగ్ చేసి వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ప్రాబ్లం ఏం లేదు, ఎట్లయినా వేసుకోవచ్చు. కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం గోంగూర కనుక మనం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు అది కూడా వేసుకుందాం. అందులో కూడా వేసుకున్నాం కదా. కొంచెం కారం, గోంగూర అంటే కొంచెం కారం ఉప్పు అన్ని ఎక్కువగానే పడతాయి. పులుపుకి నెక్స్ట్ ధనియా పౌడర్ తీసుకున్నా కలపన. ధనియాల పొడి, జీరా పౌడర్, మష్రూమ్ వేసేసి ఇప్పుడు గోంగూర వేయండి. వేసేసి వాటర్ కూడా వేసేసాను. ఆల్రెడీ ఇది కూడా మనం ఫ్రై చేస్తాం కనుక వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. మూత పెట్టేద్దాం. మూత పెట్టు. సో మష్రూమ్ మనం వేసిన దాంట్లో ఉప్పును పసుపు కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి అవి మనం నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు కదా. కొంచెం ఒక 2 నిమిషాలు అయితే చాలు. 2 నిమిషాలు చాలు, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అవాంఛిత రోమాలు నిర్మూలించుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. వ్యాక్సిన్ చేసుకుని అలాగే వదిలేకుండా ఆ ప్రాంతంలో ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకున్నట్లయితే చర్మం పొడి బారకుండా ఉంటుంది, తాజాగా ఉంటుంది. ఒకసారి చూద్దామండి. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫ్ చేసి ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసాను. గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ. మంచి కాంబినేషన్ కదా, మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. గోంగూర మష్రూమ్ కర్రీ తయారీ విధానం. ఒక ప్యాన్లో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు పసుపు మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. మరో ప్యాన్లో నూనె వేసి మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ వేయించిన గోంగూర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ. గోంగూర మష్రూమ్ కర్రీ ఒక డిఫరెంట్ కాంబినేషన్. yes. సో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి. బాగుంది. సో దీంట్లో కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఉల్లిపాయలు వేగి వేగినట్టుగా ఎక్కువ అంటే విలేజ్ టైప్ డిషెస్లలో ఇలా ఉంటుంది, బట్ ఆ టేస్ట్ మనకు ఎక్కువగా దొరకదు. ఇది బాగుందండి. కొంచెం క్రంచిగా తగులుతూ ఆ ఫ్లేవర్ బాగా, చాలా మంది పచ్చడిలో కూడా పచ్చిల్లిపాయలు వేసుకుంటారు కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు టేస్ట్ చేయండి.
ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన టీచర్ సార్ రాజు గారు. బాగుందా? మీరు మీమే మెచ్చి వస్తుంటారా? బాగుందండి, బాగుందన్నారు కదా. పుల్ల పుల్లగా అలంకారంగా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మీ కీర్తివి తెలుగు రుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ మీకు. మీకు కూడా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదండి, మీరు కూడా తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ టైంలో గొంతుకు సంబంధించి కాస్త గరగరగా అనిపించినా, గొంతు కాస్త నొప్పిగా అనిపించినా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా, వీలైనంత వరకు ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. ముఖ్యంగా ఏదైనా గొంతులో గరగరగా అనిపించినా, గొంతు కాస్త నొప్పిగా అనిపించినా దానిమ్మ రసంలో కొద్దిగా ఉప్పు వేసుకుని దాంతో కనుక గాగ్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్. సో ఇవాళ గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు ఖర్జూర్ గోధుమ లడ్డు అండి. ఖర్జూరం గోధుమ పిండియా? ఆ, గోధుమ పిండితో లడ్డు చేస్తున్నాను. వావ్, లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. అంటే మంచి కాంబినేషన్. కాంబినేషన్ బాగుంటుంది. ఖర్జూరం గోధుమ పిండి కాంబినేషన్ లో లడ్డూలు చేయబోతున్నారు. కావాల్సిన పదార్థాలను ఒకసారి నోట్ చేసుకుందాం. ఖర్జూర్ గోధుమ లడ్డు కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు అన్ని ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్వీట్ ఎప్పుడెప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఓకే అండి. సో ముందుగా ఖర్జూరాలు అలాగే కిస్మిస్ అండి, ఈ రెండింటిని కొంచెం మనం మిక్సీ పెట్టేసుకుందాం. సో ఖర్జూరాల్లో గింజలు తీసేసి ఇది సీడ్లెస్ అండి, ఇది సీడ్లెస్. అలాగే కిస్మిస్ కంపల్సరీగా మిక్సీ పట్టాలండి. అంటే దీంట్లో కలిసిపోతే కొంచెం బాగుంటుందండి టేస్ట్. లేదా వేయించి వేసేసుకోవచ్చు మనకు అవసరం. అంటే ఆ పలంగా మనకు ఒక్కొక్కటి తగులుతూ ఉండాలనుకుంటే మామూలుగా డ్రై ఫ్రూట్ నేతలో వేయించేసుకుని అలా అయినా వేసేసుకోవచ్చు. వేరే డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేయచ్చు, లేకపోతే అది వేరేగా వేద్దాం అంటే అది వేరేగానే వేస్తాను. మధ్య మధ్య పలుకులుగా తగిలితే బాగుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది సాఫ్ట్ కాబట్టి దీంట్లో ఖర్జూరం కలిసిపోతాను. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ చేసేసుకోవాలండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. సో కాజు బాదం ఈ రెండు యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ మారేంత వరకు కొద్దిగా లైట్, అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది, కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది దానికి. సో వీటితో పాటు అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి తినే గోంద దొరుకుతుంది. గోంద అంటారు కదా. సో దాన్ని కూడా మనం కొద్దిగా నేతిలో వేయించుకొని పొడిలా వేసేసుకుంటే దీంట్లో జిగురు కదా, గోంద. ఎస్ అండి, చెట్టుకు వచ్చే జిగురు అది. సో కొంచెం బలం, బట్ అది చాలా వేడి చేస్తుంది. సో వెదర్ చల్లగా ఉన్నప్పుడే అది తీసుకోవాలి. పెద్ద గోందని మనకి దొరుకుతుందండి మార్కెట్లో, అది చెట్టుకొచ్చే ఒక గమ్ లాంటిది, అది గట్టిగా ఇలా ముక్కల కింద దొరుకుతుంది. దాన్ని మనం నార్మలీ పౌడర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాము. అండ్ ఇలా లడ్డూళ్ళు వాటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, నార్త్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి. అవునండి, ఎక్కువగా వాడుతూ బేసన్ కా లడ్డూలో, బేసన్ తర్వాత ధనియా లడ్డు, ధనియా డ్రై ఫ్రూట్ లడ్డు. ఎస్. సో దీంట్లోనే గోధుమ పిండి కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. సో ఇది ఇక్కడ కొంచెం ఇది టైం తీసుకుంటుంది మనకు, గోధుమ పిండి మంచి దూరంగా వేగితే. ఓకే, సో కొంచెం లైట్ మనకు అది స్టార్ట్ అయింది కదా గోధుమ ఫ్లేవర్ మనకు. స్టవ్ ఆపేసిద్దాం. సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం.
సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూర అలాగే కిస్మిస్ ఇలా పేస్ట్లా చేసుకున్నాం కదండి ఓకే సో ఈ ఖర్జూరం కిస్మిస్ లో ఉన్న తీపే దానికి అంతేనే ఎక్స్ట్రా ఏం లేదు బెల్లం పంచదార ఏం అక్కర్లేదు అక్కర్లేదు కావాలి ఇంకొంచెం ఎక్కువగా అనుకుంటే బెల్లం వేసుకోవచ్చండి తురిమిన బెల్లం ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ సో స్వీట్ అనగానే కంపల్సరీగా యాలకుల పొడి సో ఈ పిండిలో బాగా కలిసే విధంగా మనం దీన్ని కలిపేసుకోవాలి సో ఈ పిండిలో ఉండే వేడి కొంచెం మనకు ఖర్జూరం కూడా కొంచెం లైట్ గా లూజ్ అవుతుంది ఓకే సో వామ్ అయిపోయింది మళ్ళీ చిట్టుకునేటప్పుడు నెయ్యి అది ఏమన్నా చేతికి అరచేతికి రాసుకోవాలా అక్కర్లేదండి అంటే మనకు కొంచెం డ్రై డ్రైగా అనిపిస్తే అప్పుడు మనం కొంచెం కరిగించిన నెయ్యి వేసుకోవచ్చు ఓకే లడ్డూలా చుట్టేసుకున్నాం ఇవి నిలవ ఉంటాయండి నిలవ ఉంటుందండి దీంట్లో మనకు అసలు ఏ మాత్రం తేమకుడు లేదు కదా పెట్టేసుకోవచ్చు సో ఎన్ని రోజులు ఉంటుంది అంటారు ఒక 15-20 రోజులు ఈజీగా ఉంటుందండి ఈజీగా అప్పటి వరకు ఉండవు కదా అది వేరే విషయం సో మనం డబ్బాలో పెట్టుకుంటే అట్లీస్ట్ కొన్ని రోజులు ఉంచుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేకుండా బయట పెట్టేసుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఇలాగే వేరే పిండిలతో కూడా చేయొచ్చా అండి అంటే రాగి పిండి లేకపోతే జొన్న పిండి మిల్లెట్స్ పిండితో కూడా అలా మనం చేసుకోవచ్చు 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 ఏదైనా కానీ పిండి కొంచెం మనం ఫైన్ గా ఉంటే బాగుంటుంది అంటే శనగపిండి మామూలే కానీ ఇలా రకరకాల మిల్లెట్స్ తో వాటితో చేసుకోవచ్చు ఏదైనా కొంచెం అలా దూరంగా వేయించుకుంటే కొంచెం కమదనం అనేది దానికి యాడ్ అవుతుంది ఇంకా పచ్చి ఏమన్నా ఉంటే కూడా పోతుంది కదా పోతుంది yes ఇంకా హెవీ ఫుడ్ అండి yes ఒక లడ్డు తింటే చాలా అసలు ఒక మిడ్ స్నాక్ అంటారు చూసారా ఆ మిడ్ స్నాక్ టైం లో ఇది ఒకటి తింటే చాలు చాలు ఓకే సో లడ్డు రెడీ అయిపోయింది సో ఏం కావింగ్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను ఈ లడ్డూలకి ప్లేట్ గార్నిష్ yes దేంతో చేస్తున్నారండి బత్తాయి తీసుకున్నాను అలాగే టొమాటో అండి ఓకే సో ఇది సింపుల్ గా జిగ్జాగ్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా వచ్చేస్తుంది పల్చటి స్లైస్లు అండి ఒకసారి ఇలాంటి చిన్న చిన్నవి ఎంత చక్కగా అందంగా ఉంటాయి కదా పెడితే yes చిన్న చిన్న అండి మరి పెద్ద పెద్ద ఏం కాదు మనకు అయ్యో నాకు కార్వింగ్ రావట్లేదండి అన్న వాళ్ళకు కూడా చూసారా ఇలా సింపుల్ గా జస్ట్ ఒల్చుకొని చేసేయచ్చు అన్నట్టు చూపించారు మీరు సింపుల్ గా ఓకే సో లడ్డు రెడీ అండి వంట ఈజీగా చేశారు అలాగే కార్వింగ్ కూడా థాంక్యూ వెల్కమ్ అండి చూసారు కదండి ఎంత అందంగా సింపుల్ గా చేసేశారు మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం
ఖర్జూర్ గోధుమ లడ్డు తయారీ విధానం. ముందుగా ఖర్జూరం కిస్మిస్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఇంకొద్దిగా నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించుకోవాలి. ఒక బౌల్ లో వేయించిన గోధుమ పిండి, ఖర్జూరం పేస్ట్, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, ఖర్జూర్ గోధుమ లడ్డు రెడీ. మై ఫేవరెట్ స్వీట్ టైం వచ్చేసిందో, ఖర్జూర్ అండ్ గోధుమ పిండితో లడ్డు. యమ్మీ, చాలా బాగుంది. ఇది సాఫ్ట్ సాఫ్ట్ గా మధ్య మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, నేతలు వేయించేసి కర్కర్లాడుతూ కొంచెం మాట్లాడచ్చు. ఇంకేం మాట్లాడతా ఉంది, ఇంత బాగుంటే. అంటే మీరు అన్నట్టుగా స్వీట్ కరెక్ట్ గా ఉంది, ఎక్కువగా లేదు. అవునండి, కరెక్ట్ గా ఉంది. అండ్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతుంటే నెయ్యితో వేయించింది అబ్బా అమృతం. సింపుల్ గా చేసేసి పిల్లలకు హ్యాపీగా పెట్టేసేయచ్చు. సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా చేయడం. నేను మా ఇంట్లో చేస్తున్నాను. ఓకే, చాలా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. కూరల్లో వేసుకోవడం వల్ల కూరలు కూడా టేస్టీగా ఉంటాయి. కానీ ఫేస్ ప్యాక్గా కనుక వేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, చిన్న చిన్న దుద్దుర్లు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చర్మం మీద ముడతలు కూడా తగ్గుతాయి. చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, మష్రూమ్ ఉల్లికాడల కూర. ఇందులో 2 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్లో, స్ప్రింగ్ ఆనియన్స్లో రెండిట్లో కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మష్రూమ్లో వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ చాలా ప్రోటీన్ ఉంటుందని. జస్ట్ కంపారిటివ్గా అంటే అన్ని వెజిటబుల్స్ని కంపేర్ చేస్తే మష్రూమ్స్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 2 grams పర్ ఎవ్రీ 100 grams ఉంటాయి. సో వెరీ హై ప్రోటీన్ కాకపోయినా కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వెజిటబుల్. ఆల్మోస్ట్ మీట్కి రీప్లేస్ చేసినట్టు, లేకపోతే టెక్స్చర్ అనేది నాన్ వెజిటేరియన్కి ఈక్వల్గా ఉంటుంది. సో మనం గ్రిల్ చేసి తీసుకున్నా, శాండ్విచ్లో పెట్టినా, లేకపోతే ఇలా కర్రీ ఫామ్లో చేసుకున్నా కూడా మనకి ఒక మీటీ టెక్స్చర్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఒక డిఫరెంట్ వెజిటబుల్ ట్రై చేయాలనుకున్నప్పుడు, హెల్దీగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇది ఒక న్యూ రెసిపీ మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక హెల్దీ రెసిపీ వార్మ్ రైస్. మనం జనరల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్లో కనుక స్టమక్ని క్లీన్గా ఉంచాలి, గ్యాస్ ఫార్మేషన్ ఉంది, ఫ్రీక్వెంట్గా అప్సెట్ అవుతూ ఉంది, లేకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం అవుతూ ఉంది అన్నప్పుడు, ఇలా మనం కనుక డైరెక్ట్గా తినలేనప్పుడు, లేకపోతే కషాయం లాగా తాగనప్పుడు రైస్ ఫామ్లో తయారు చేసి తీసుకోవచ్చు. వామ్ అనేది మనము ఆకు తిన్నా, లేకపోతే ఆ సీడ్ గింజ కషాయం లాగా కాసి తీసుకున్నా కూడా యాంటీ గ్యాస్ ప్రాపర్టీస్, యాంటీ బ్లోటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది ఒక గుడ్ రెసిపీ మనం పిల్లలకి రైస్ ఫామ్లో ఇవ్వడానికి, లేకపోతే రెగ్యులర్గా వాళ్ళ స్టమక్ని అప్సెట్ లేకుండా క్లీన్గా హెల్దీగా ఉంచడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. సో ఇది తప్పకుండా మన డైట్లో, మీ డైట్లో ఎప్పుడూ అప్పుడు ఉండేటట్టు మీరు చూడాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఖర్జూర గోధుమ లడ్డు. సో ఇప్పుడు అందరూ కూడా ఒక రికవరీ ఫేజ్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడే సిక్ అయ్యి మళ్ళీ రికవరీ అయ్యే ఫేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక హెల్దీ స్వీట్స్ మన డైట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలనుకున్నా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా డైట్లో మనం ఎలా ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో ఖర్జూరాలు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కిస్మిస్ ఉన్నాయి. కాబట్టి మనకి ప్రోటీన్స్ వస్తాయి, అలాగే చిన్న చిన్న న్యూట్రియన్స్ ఏవైతే కావాలో మనకి జింక్ కానీ, సెలీనియం కానీ, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇట్లాంటివన్నీ మనం స్పెసిఫిక్గా ఆలోచించి మెజర్ చేసి తీసుకోము. కాబట్టి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ కానీ, ఒక చిన్న లడ్డు కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ లడ్డూలు కనుక మనం చేసి పెట్టుకుంటే దీన్ని ఒక 1 or 2 లడ్డూస్ వేసి మిల్క్ షేక్ లాగా కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో ఒకరోజు లడ్డూ లాగా తీసుకొని, ఒకరోజు మిల్క్ షేక్ లాగా కూడా తీసుకొని వేరియేషన్ తీసుకురావచ్చు. సో రికవరీ ఫేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోజుకి ఒక లడ్డూ ఇది
డైలీ ఇంటేక్లో పెట్టచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర మష్రూమ్ కర్రీ. సో ఇదొక న్యూ రెసిపీ ఆర్ ట్రయల్ రెసిపీ అని చెప్పచ్చు. గోంగూర మనందరికీ తెలిసిన ఆ కూర, ఎంతో ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయగలిగితే అంత ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయాలి. పీచు పదార్థంతో పాటు క్యారటీన్, బీటా క్యారటీన్తో పాటు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అనేది వస్తుంది. ఇందులో మష్రూమ్స్ యాడ్ చేసి దానికి ఒక వేరియేషన్ అనేది తీసుకొచ్చారు. మష్రూమ్లో మనకి పొటాషియం వస్తుంది. సో ఓవరాల్గా ఒక హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక సింపుల్ రెసిపీ, ఒక వేరియేషన్. మీరు కనుక ఒక న్యూనెస్ తీసుకురావాలనుకున్నప్పుడు మీ డైట్లో ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గించుకోవడానికి మనం రకరకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా సరికొత్తగా ఉంటుంది, ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, కొద్దిగా పుదీనా రసం తీసుకుని పాదాల పగుళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో అంతా కూడా అప్లై చేసుకుని ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో బాగా వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు పాదాల పగుళ్ళు తగ్గడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. ఈటీవీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఇవాళ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512. ఇదండి ఈనాటి ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.